అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. గత 2 రోజుల నుంచి విజయవాడ నగరం ఏదైతే ఉందో, వరద ముంపు ఏదైతే వచ్చిందో, అందరూ కూడా అక్కడ విజయవాడ అంతా మునిగిపోయిన పరిస్థితి. నిజంగా చూస్తే ప్రకాశం బ్యారేజ్ నుంచి ఏదైతే వరద నీరును వదిలిన తర్వాత ముంపు ప్రాంతాలు, సింగినగర్ అవ్వచ్చు, పెర్రి అవ్వచ్చు, మిగతా చాలా ఏదైతే ఉందో అన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు గత 2 రోజుల నుంచి అంటే నిద్ర ఒక గంట కూడా నిద్రపోకుండా, ఏంటి 74 సంవత్సరాల వయసులో ఆయన అక్కడికి వెళ్ళి ప్రజలను కలుసుకుంటున్నారు. నిజంగా వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా నేనున్నానంటూ అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ధైర్యం చెప్పిన పరిస్థితి. ఒక వీడియో చూపిస్తాను, దాని తర్వాత మాట్లాడదాం. మోకాళ్ల లోతు నీళ్లలో 4 కిలోమీటర్లు నిర్విరామంగా 74 సంవత్సరాల వయసులో ఓ పెద్ద ఆయన అక్కడ విజయవాడలో ముంపు ప్రాంతాలని పరిశీలిస్తూ వాళ్ళకి ధైర్యం చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఎందుకంటే అక్కడ నుంచి చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఉన్నారు, కార్పొరేటర్స్ ఉన్నారు. స్వయాన తాడేపల్లి దగ్గరలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కానీ కనీసం ఒక్క నీళ్ల ప్యాకెట్ ఇచ్చారా, ఒక్క ఫుడ్ ప్యాకెట్ కూడా వాళ్ళు సర్వ్ చేశారా అని చెప్పి ప్రజానీకం అడుగుతుంది, వాళ్ళని నిలదీస్తున్న పరిస్థితి. నిజంగా ప్రతిదాన్ని రాజకీయ కోణంలోనే జగన్మోహన్ రెడ్డి ఎందుకు చూస్తారు? శవం ఉంటే వస్తాడు, లేకపోతే ఏదన్నా రాజకీయం కోసం ప్రజలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజల మండి పడుతున్న పరిస్థితి. గో బ్యాక్ అంటూ ఈరోజు విజయవాడలో జగన్మోహన్ రెడ్డికి చిత్కారాలు ఎదురవుతున్నాయి. ఆ వీడియో కూడా మీరు చూద్దరు, కానీ ఒకసారి చంద్రబాబు నాయుడు ఇంకేం చేశాడు ఒకసారి చూద్దాం. ఇలా బుల్డోజర్ పై నుంచి నేను ఒక వీడియోలు చూశాను కొన్ని చోట్ల, అంటే టెక్నాలజీని చంద్రబాబు నాయుడు ఏ విధంగా వాడతాడు అనేది కూడా. డ్రోన్స్ని పెట్టుకొని అక్కడి నుంచి ఫుడ్ని అందిస్తున్నారు. ఎక్కడైతే కిందకి దిగలేక అంటే అపార్ట్మెంట్స్లో నీళ్లు వచ్చిన చోట, పైన ఉన్న అపార్ట్మెంట్స్లో ఉన్న ఎవరైతే పేదల కోసం, వాళ్ళందరి కోసం కూడా డ్రోన్ సాయంతో ఫుడ్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్న పరిస్థితి. టెక్నాలజీని ఆ విధంగా చంద్రబాబు నాయుడు వాడుకుంటుంటే, కానీ ఈరోజు ఉదయం ఏదైతే పులివెందుల నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేయడానికి రెడీ అయిపోయారు. కానీ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు చెప్పుతో కొట్టినట్టు గో బ్యాక్ జగన్ అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. అడుగుతున్నాడు, వాళ్ళు ఏం సహాయం చేయట్లేదు కదా అని చెప్పి ఆయన మాట్లాడుతుంటే, ఇంతవరకు పీకల్లోతు నీళ్లు ఉన్నాయి, అప్పటికి వాళ్ళు ఫుడ్ ప్యాకెట్స్ కానీ మిగతా అన్నిటి కూడా మాకు ఇచ్చారు, వాళ్ళు మాత్రం ఏం చేయగలరు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా ఇదే వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కనీసం నీకు నువ్వు అక్కడే ఉన్నావు, తాడేపల్లిలో ఉన్నావు, దాంతోపాటు నీ క్యాడర్ ఉంది. మొన్నటిదాకా ప్రజల సొమ్ముని పంది కొక్కుల్లా తిన్న నీ ఎమ్మెల్యేలు, గత మాజీ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు, కానీ ఒక్క వాటర్ ప్యాకెట్ ఇవ్వలేదు, ఒక్క ఫుడ్ ప్యాకెట్ కూడా మీ ఓళ్ళు ఎవ్వరు కూడా పంచలేదు. కానీ రాజకీయం చేయటానికి డైరెక్ట్గా పులివెందుల నుంచి వచ్చేసి అక్కడికి వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా చూసుకున్నట్టయితే ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజే కాదు, మీరు ఎప్పుడు వెళ్ళగానే రాజకీయ కోణంలోనే ప్రతిదాన్ని చూస్తారు.
మొన్న ఈ మధ్య వైజాగ్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. అక్కడికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు కావచ్చు, ఎక్స్గ్రేషియా విషయంలో అక్కడ ఇలా చాలా విషయాల్లో ప్రశంసనీయంగా పనిచేసింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఆ సమయంలో మీరు ఏం చేశారు, అక్కడికి వెళ్ళి మీరు లోపల ఎవరైతే అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో నవ్వుకుంటూ మాట్లాడుతూ వాళ్ళతో కూడా అక్కడ కూడా చెప్పులు దెబ్బలు కొట్టే ప్రయత్నం చేశారు వాళ్ళు మిమ్మల్ని. వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇక్కడ ఏం లేదు కదా అంటే, లేదండి మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు అని చెప్పి ఒక ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. దాంతోపాటు మీరు నిన్న చూస్తే, నిన్న గుడ్లవల్లేరు సంఘటన చూసినట్టయితే ఆడపిల్లలను అడ్డం పెట్టుకొని, ఆడపిల్లల న్యూడ్ వీడియోలు ఉన్నాయి అని అడ్డం పెట్టుకొని నువ్వు నీ ఛానల్స్ ఏదైతే ఉందో ప్రజల్లో విషం చిమ్మే ప్రయత్నం చేశారు ప్రజల మీద, అక్కడున్న ప్రభుత్వం మీద. నిజంగా ఈరోజు చూసుకున్నట్టయితే ఇలా డైరెక్ట్గా పులివెందుల నుంచి వచ్చేసి అక్కడికి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి మొత్తం అందరినీ నవ్వుకుంటూ పలకరిస్తున్నారు. అక్కడ జరుగుతుంది ఏంటి, అక్కడ ముప్పు ప్రాంతాల్లో చాలామంది ప్రజలు అక్కడంతా బాధలు పడుతుంటే కనీసం నీ పార్టీ కానీ నువ్వు కానీ నీ నాయకులు కానీ ప్రజలకి ఇంతైనా సాయం చేసిన పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి, ఆ మహిళే కాదు రాష్ట్రంలో ఉన్న నీకు ఓటేసి 39% నాకు ఓట్లు ఉన్నాయి, 39% ఓట్లతో నేను గెలిచాను అని చెప్పుకుంటున్నావు కదా, 39% నాకు ఓట్లు ఇచ్చారు అని చెప్పి మాట్లాడుతున్నావు కదా, 39% ఓట్లు వేసిన వాళ్ళ కోసమైనా కనీసం ఒక్క వాటర్ ప్యాకెట్ ఒక్క ఫుడ్ ప్యాకెట్ అయినా మీరు పంచిన పరిస్థితి ఉందా. పోగా రాజకీయం చేస్తున్నారు. నిజంగా చూస్తే ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన విషయాలు. రాజకీయాలు రాజకీయాలలాగే చూడాలి. ఒకవేళ రాజకీయాలు చేయాలనుకుంటే నిజంగా చంద్రబాబు నాయుడు కరెక్ట్ కాదో, లేకపోతే ఆయనకి సంబంధించి ఏదన్నా మిగతా పాలసీస్తో విభేదిస్తే విభేదించవచ్చు. కానీ ఇలాగా ప్రజలకి అవసరమైన పరిస్థితుల్లో ప్రతిపక్షంగా ఉన్న మీరు హోదా లేదనుకోండి, లేకపోయినా కానీ 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు మీకు, మీరు చేసిన పనుల ద్వారానే 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన పరిస్థితి. నిజంగా రాజకీయాలు ఎక్కడి నుంచి కూడా మీరు జాగ్రత్తగా ఏదైతే ఇలాగా చేయకపోతే మాత్రం ప్రజల్లో కూడా జాగ్రత్తగా మీరు రాజకీయాలు చేయబోతే ప్రజలు మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి ఉంటుంది. ప్రతిదాన్ని రాజకీయ కోణంలోనే ఈరోజు ఏదైతే ఉందో డిజాస్ట్రస్ మేనేజ్మెంట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు అంతకుముందు మనం చూసుకున్నట్టయితే వైజాగ్ని ఏదైతే తుఫాన్ వస్తే అక్కడ నుంచోని అక్కడే 10 రోజులు 15 రోజులు ఉండి డే అండ్ నైట్ కష్టపడి మళ్ళీ ఆ స్థితికి తీసుకెళ్లారు. శ్రీకాకుళంలో జరిగినా కానీ చంద్రబాబు నాయుడు అలాగే చేసిన పరిస్థితి. బట్ మీరేం చేశారు, ఇలాంటి విపత్కర పరిస్థితులు మీకు వస్తే మీరేం చెప్పారు, అక్కడికి వెళ్ళి మేము 1 కేజీ టమాటాలు ఉల్లిగడ్డలు అవి ఇచ్చాము అని చెప్పారు. నిజంగా ఎక్కడి నుంచో దూరంగా ఉండి చూసి వచ్చిన పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, ఎన్డీఏ గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడుతున్న పరిస్థితి, ప్రజలకి అండగా ఉంటున్న పరిస్థితి. ఇక్కడ రాజకీయాలు చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే మీ క్యాడర్కి పిలుపునిచ్చారా కనీసం వైసీపీ నాయకులు అవ్వచ్చు, దాంతోపాటు ప్రజలకి సహాయం చేయండి, వాళ్ళకి మీరు ఆదుకోండి. విజయవాడలో మీకు కొద్ది గొప్ప కార్పొరేటర్లు ఉన్నారు, లేకపోతే స్థానిక సంస్థల్లో కొంతమంది బలం ఉంది, కనీసం వాళ్ళు కూడా కనీసం ఒక్కళ్ళు కూడా ఒక్క పని కూడా చేయకపోగా మీరు ఇలాగా రాజకీయాలు చేస్తే మాత్రం ఈ మహిళ ఎలాగైతే గో బ్యాక్ అంటూ ప్రశ్నించిందో ఏంటి, అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఆ విధంగానే ప్రశ్నిస్తారు. ఈసారి అయితే మీకు ఈ 11 కూడా కరెక్ట్గా మీరు ప్రజలతో పనిచేయకపోతే, ప్రజల కోసం మీరు పనిచేయకపోతే మీకు ఇచ్చిన 11 కూడా లాగేసుకొని సున్నా చేసి మూలన కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తారు ప్రజలు. కాబట్టి రాజకీయాలని ఎక్కడ చేయాలో ఎలా చేయాలో ఏంటన్నది కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇలాగా ముంపు ప్రాంతాల్లో ప్రజలు చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు వెళ్ళి అక్కడ రాజకీయం చేయటం కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం.